విద్యార్థి వీసాలకు అమెరికా ఎంబసీ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఎఫ్ఎంజే వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మార్పుల్ని గమనించాలని కోరింది అమెరికా. అమెరికా వెళ్లే భారత విద్యార్థులకు అలర్ట్. స్టూడెంట్ వీసాలో కొత్త నిబంధనలు తెచ్చింది అమెరికా. వీసా దరఖాస్తు ప్రక్రియలో చేసిన సవరణలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఎఫ్ఎంజే వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మార్పులు దృష్టిలో పెట్టుకోవాలని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. వీసా దరఖాస్తుల్లో మోసాలు, అపాయింట్మెంట్ సిస్టమ్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు యుఎస్ ఎంబసీ తెలిపింది. అయితే ఈ వీసాలు అకాడమిక్, ఒకేషనల్, ఎక్స్చేంజ్ స్టూడెంట్స్ కోసం జారీ చేస్తుంటారు. వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో తమ ప్రొఫైల్ క్రియేషన్, వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకునేటప్పుడు సొంత పాస్పోర్టు సమాచారం వినియోగించాలని తెలిపింది. తప్పుడు పాస్పోర్ట్ నెంబర్ ఇస్తే ఆ దరఖాస్తులను వీసా అప్లికేషన్ సెంటర్ దగ్గర తిరస్కరిస్తారని హెచ్చరించింది. అంతేకాకుండా తప్పుడు సమాచారం ఇచ్చిన వారి అపాయింట్మెంట్లను రద్దు చేస్తారని, వీసా ఫీజులను కూడా రిటర్న్ చేయరని చెప్పింది. రాంగ్ పాస్పోర్ట్ నెంబర్ తో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న వారు తిరిగి సరైన నెంబర్ తో కొత్త ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకోవాలని సూచించింది. పాత పాస్పోర్ట్ పోవడం లేదా దొంగిలించబడితే కొత్త పాస్పోర్ట్ తీసుకున్న వారు, కొత్తగా పాస్పోర్ట్ ను రెన్యువల్ చేసుకున్న వారు పాత పాస్పోర్ట్ కు సంబంధించిన ఫోటోకాపీ లేదా ఇతర డాక్యుమెంటేషన్లను అందించాలని తెలిపింది.